కీరవణ గారి ట్వీట్స్ తర్వాత ఎవరు ఎవరు తోడుతున్నారో తిడుతున్నారో అర్థం కాని కన్ఫ్యూజన్ ఏర్పడింది. అది అభినందనం తిడుతున్నారో తెలియట్లేదు. రాంగోపవరం గారు ఓ సినిమా అనౌన్స్ చేస్తే ఒక 10 రోజుల్లో టీజర్ వచ్చేస్తుంది. యాక్చువల్గా ఆయన పెట్టిన పోటీలో గెలిచిన భరత్ నందన్కి కట్టారాంబాబు గారికి ముందు ధన్యవాదాలు. ఆయన 3 పాటలు తీస్తున్నాడు కానీ వీళ్ళు ముందుండి ముందు నయ్యం ఎనకుంట తర్వాత ఖయ్యూమ్ భాయ్ పేరుతో ఒక ట్రెండ్ సెటర్ సినిమా అని చెప్పాలి. కాంటెంపరీ ఇష్యూ కాబట్టి కీరవణ గారి ట్వీట్స్ తర్వాత ఎవరు ఎవరు తోడుతున్నారో తిడుతున్నారో అర్థం కాని కన్ఫ్యూజన్ ఏర్పడింది. అది అభినందనం తిడుతున్నారో తెలియట్లేదు. ఈ మధ్య సరే ఇప్పుడు ఈ సినిమా రాంబాబు గారు ఈ నయ్యం ఎనకౌంటర్ కోసం వెయిట్ చేసినట్టు కొంత ఆయనలో ఉన్న నటుడిని ప్రదర్శించుకోవడానికి, సో మంచి ఒక అందరూ అట్రాక్ట్ అయ్యి చూసేది, అందరూ కనెక్ట్ అయ్యేది అలాంటి ఒక కథను ఎన్నుకుని ఒక మంచి టెక్నీషియన్తో ఈ సినిమా రావడం చాలా ఆనందకరం. అలాగే శేఖర్ చంద్ర గారు మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో చాలా పంచింగ్ సౌండ్ తోటి చాలా మంచి వర్క్ చేస్తున్నారు. సో అలాగే మా మిత్రుడు శ్రీధర్ ఈ సినిమా సినిమాటోగ్రఫీ చేయటం, స్టడీ కమ్ శ్రీధర్ గారు అందరికి సుపరిచితుడు. సో వీళ్ళందరూ కూడా మంచి ప్రొఫెషన్ తెలిసిన వాళ్ళు. అలాగే ఈ సినిమాలో సపోర్టింగ్ యాక్టర్స్గా ఉన్న చిన్న గారు, అలాగే మా బెనర్జీ, వీళ్ళందరూ కూడా చాలా ప్రొఫెషనల్స్ కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ తమన్నా. టు వాచ్ మోర్ వీడియోస్ ఆఫ్ ఇండియా గ్లిట్స్ యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు IG తెలుగు. Thank you.